దాడి చేశారు. నేను మొన్న కూడా చెప్పాను, అందరికీ ఫోన్లు చేశాను. సెంట్రల్లో ఉండే కేంద్ర హోంమంత్రికి టైం ఉంది, గవర్నర్ టైం ఉంది, ఇక్కడ పోలీసులకి టైం లేదు, డీజీపీకి మాత్రం టైం లేదు. తర్వాత ఏం జరిగిందో మీరు చూస్తే, ఒక పోలీస్ కానిస్టేబుల్ అంతా వచ్చారు ఇక్కడ. నేను చూస్తున్నా, నేను ఒకటే చెప్పాను, దాడి చేశారు. నేను భయపడేవాడిని కాదు, నేరుగా ఆఫీస్కే వెళ్తా, వెళ్ళి అవసరమైతే మన వాళ్ళని కాపాడుకోవడానికి నేను బయలుదేరుతాను, బయలుదేరి వచ్చాను. నేను వస్తున్నానని తెలిసి మొత్తం విధ్వంసం అంతా చేసి కడాన పోలీసులే వాళ్ళు పంపించే పరిస్థితికి వచ్చారు తిరిగి. మీరు చూడండి, అది అయిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే, ఒక అతను మన లోపలికి వెళ్ళిపోయి బిల్డింగ్లో దాంకున్నాడు. దాంకుంటే వాడికి రూములు ఎక్కడ పోవాలనో ఏదారో తెల్లా, అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలిపోయాడంట. నేను ఇక్కడి నుంచి పట్టాభింటికి వెళ్ళాను, అక్కడి నుంచి నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కోసం నేను ఫోకస్ చేస్తున్నా. అతన్ని పట్టుకొని అడిగారు మన వాళ్ళు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అంటే పేరు కూడా చెప్పలేదు, ఏమీ చెప్పడు. అప్పుడు మన వాళ్ళందరూ బట్టి ప్రెస్ వాళ్ళు ఉంటే అందరిని రమ్మని, ఇతని మారిగా ఉన్నాడు, ఇతని దాడిలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసి పోలీసులు రమ్మని కంప్లైంట్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం తమ్ముళ్ళు, మనం హ్యాండ్ ఓవర్ చేస్తే మన ఆఫీస్కి వస్తే మన వాళ్ళు కొడితే, ఇంతవరకు కేసు రిజిస్ట్రేషన్ చేశారా? ఇంతవరకు నాలుగు రోజులైందా? రాష్ట్ర బంధు కాలు ఇచ్చామా? ఆ బంధును విఫలం చేయడానికి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారా లేదా? అది అయిన తర్వాత ఇక్కడ ఒక కేసు పెట్టి, ఆ కేసులో ఇక్కడ ఉండే వాళ్ళందరినీ పెట్టి, అదర్స్ అని పెట్టి, లోకేష్ హైదరాబాద్ లో ఉన్నాడు ఈవినింగ్ 6:30కి, ఆ టైం వేసి ఆయన పైన కూడా తిరిగినాడు 7. ఎంత దారుణం మీరు ఆలోచించండి. అది అయిన తర్వాత బ్రహ్మవాణి ఒక అతను ఇక్కడ లేడు, అతను ఆఫీసులో, అలాంటి వాడి పైన కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే మామూలుగా కోర్టు కూడా ఆధారాలు ఉండవు, మామూలుగా రికార్డే చూస్తారు. తప్పుడు రికార్డులు ఇవ్వడంలో, ఫేక్ రిపోర్ట్లు తయారు చేయడంలో ఈ జగన్ రెడ్డి చాలా సిద్ధహస్తుడు. ఈ పోలీసులు కూడా కొంతమంది ఆ పోలీసులకు కక్కుర్తిపడి రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఏమన్నా నాకు అర్థం కాలేదు. అది అయ్యింది, పట్టాభిపైన ఇంత మునుపు దాడి చేశారు, నిన్న ఆయన ఇల్లు మొత్తం నాశనం చేశారు, 8 సంవత్సరాల పాప భయభ్రాంతులైపోయింది, కోమాకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది సైకలాజికల్గా. ఆ ఇల్లు అంత చేస్తే నెక్స్ట్ డే ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన కేసులు లేవు. పట్టాభి ఏదో తిట్టాడంటే, సినిమాలు కూడా తీశారు నాకు తెలియదు, ఈ మాట ఎప్పుడు నేను వినలా, ఈ వాడే నేను వినలేదు, ఎందుకంటే నాకు బూతులు కూడా రావు. ఒకవేళ మాట్లాడాలని గట్టిగా మాట్లాడతాను తప్ప బూతులు చెప్పడం నాకు చేత కాదు. ఆయన ఏదో మాట్లాడాలని ఈయన రీసెర్చ్ చేసి వాళ్ళ తల్లిని కూడా మళ్ళా తీసుకొచ్చాడు, లాక్కొచ్చాడు వాళ్ళ తల్లిని. ఎంత మమకారం మీ తల్లి పేర జగన్ రెడ్డి నీకు ఉందా తమ్ముళ్ళు? ఆ రోజు నువ్వు జైలుకి పోతే మీ తల్లిని ఉపయోగించుకున్న ఊరు కూడా తిప్పావు. అసెంబ్లీలో కూడా నేను చూశా. తర్వాత చెల్లి, ఒక చెల్లి ఉంది, ఆ చెల్లిని నన్ను కౌంటర్ చేయడానికి ఆ చెల్లిని పాదయాత్ర పెట్టి జగనన్న బాణం, అవునా కాదా? ఎక్కడ తిరుగుతుంది ఆ బాణం? తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతా ఉంది. ఏమి జగన్ రెడ్డి ఏం చేశావు? నీ చెల్లెలకు న్యాయం చేయలేని నువ్వు నాకు చెప్తావా? నీతులు ఎవరు మోసగాడని అడుగుతున్నా. తల్లికి తల్లికి
న్యాయం చేయడానికి నువ్వు నన్ను గురించి మాట్లాడే అర్హత ఉందా?